Hi friends, welcome to my channel Gayatri Creations. ఈ రోజు నేను మీకు నేను క్లాస్ లో పేపర్ కటింగ్ చెప్పాను కదా ఈ రోజు డైరెక్ట్ క్లాత్ పైన కట్ చేసి స్టిచింగ్ చూపిస్తాను మీకు దాని కోసం నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను ఆ మీటర్ క్లాత్ ని నేను 2 ఫోల్స్ వేసాను 2 ఫోల్స్ దీన్ని నేను ఎలా కట్ చేయడం అనేది నేను మీకు చూపిస్తాను ఇలా 4 లేయర్స్ వచ్చేలాగా 4 లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి క్లాత్ ని మన హైట్ కోసం నేను అడ్డంలో వేసాను ఇట్లా 4 లేయర్స్ వచ్చేటట్టు చూసి వేసుకోండి నేను ఇప్పుడు మీకు 32 ఇంచెస్ ఆ అమ్మాయికి పెట్టుకోట ఎలా కుట్టడం అన్నది నేను చూపిస్తాను మన పెద్ద వాళ్ళకి యూస్ అయ్యేటట్టు 32 ఇంచెస్ పెట్టుకోట ఎలా కుట్టడం అన్నది నేను చెప్తాను ఇప్పుడు 32 ఇంచెస్ అంటే 4 ఇంచెస్ మనకి 32 ని బై 4 చేసి మనకి 2 ఇంచెస్ కుట్లకి మెజర్మెంట్ కోసం అని చెప్పేసి తీసుకోవాలి మనకు దీనికి 8 ఇంచెస్ మెజర్మెంట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా 8 ఇంచెస్ చెస్ట్ మెజర్మెంట్ 2 ఇంచెస్ మనకు కుట్లకి ఎక్స్ట్రా హైట్ వచ్చేసి 23 ఇంచెస్ హైట్ 23 ఇంచెస్ మనం ఇప్పుడు ఇక్కడ నెక్ షోల్డర్ డ్రా చేసుకుందాం కోసం వచ్చేసి 2.5 ఇంచెస్ నెక్ కోసం నేను పేపర్ కాబట్టి మీకు పేపర్లో అడ్జస్ట్ కావడానికి 2 ఇంచెస్ చెప్పాను నేను ఇది క్లాత్ కాబట్టి మనకు యూజ్ అయ్యేటట్టు 2.5 ఇంచెస్ నెక్ మెజర్మెంట్ షోల్డర్ 2 ఇంచెస్ ఇదేంటంటే మనకి నెక్ మెజర్మెంట్ షోల్డర్ మెజర్మెంట్ 4.5 వస్తుంది మన నెక్ కోసం 6 ఇంచెస్ 6 ఇంచెస్ మీకు నిన్న నేను చెప్పినట్టు 1/2 ఇంచ్ మెజర్మెంట్ చూసుకొని దీన్ని రౌండ్ షేప్ చేసేద్దాం రౌండ్ 1/2 ఇంచ్ను టచ్ చేస్తూ రౌండ్ చేసేద్దాం ఇప్పుడు దీనికన్నా మనకు నెక్ కన్నా చంక భాగం వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడైనా ఇది మనకు 6 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇది 7 ఇంచెస్ తీసుకుందాం 7 ఇంచెస్ మీరు స్కేల్తో డ్రా చేసుకోండి నీట్గా వస్తుంది ఇక్కడ మనకి ఈ చంక రౌండ్ తీసుకోవడానికి 1.5 ఇంచ్ 1.5 ఇంచ్ ఇలా టర్నింగ్ నుంచి మీరు యాజ్టీజ్ టర్నింగ్ నుంచి పెట్టుకోండి ఇక్కడ నుంచి రౌండ్ చేసేయండి మనకు రౌండ్గా నీట్గా రావాలి రౌండ్గా అలా వస్తేనే మనకు షేప్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడికి 16 ఇంచెస్ ఉంది మనకి 16 ఇంచెస్ దీంట్లో 8 ఇంచెస్ ఈ 8 ఇంచెస్లో మనకి 1 ఇంచ్ డౌన్ చేసేద్దాం 1 ఇంచ్ డౌన్ చేస్తే మనకు నడుము షేపు ఈజీగా వస్తుంది 1 ఇంచ్ డౌన్ చేసేద్దాం 1 ఇంచ్ డౌన్ చేసేద్దాం ఇది నడుము షేపు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్స్ ఇది మనకు పెట్టుకోట డ్రా చేయడం అయిపోయింది ఇప్పుడు దీన్ని కట్ చేసేద్దాం యాజ్ ఇస్ లైన్ నుంచి చేసుకుంటే సరిపోతుంది మన లైన్ పై నుంచి మనకి ఇక్కడ మార్కింగ్ ఉన్న దగ్గర చిన్న మార్క్ వేసుకుందాం 4 పార్ట్స్కి యూజ్ అయ్యే విధంగా చిన్న మార్క్ వేసుకుందాం మనకి ఇది ఇప్పుడు 2 లేయర్స్ వచ్చేస్తుంది